गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्वज्ञं विधुशेखर भारतीं। श्रीमज्जगद्गुरुभ्यो नमः। श्री शारदाम्बायै नमः। श्री चंद्रमौळीश्वराय नमः। శృంగగిరి జగద్గురువులు పరంపరాగతమైన ఆదిశంకర శారదాపీఠానికి 36వ పీఠాధీశ్వరుడైన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమం స్వీకరించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈ రోజున కొంపల్లిలోని శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీయుతులు రాచర్ల హైందవి రవిచంద్ర శర్మ దంపతులు పూనుకొని జగద్గురు భారతీతీర్థ స్వామివారి యొక్క గురుపాదుకా పూజ నిర్వహిస్తున్నారన్న వార్త చాలా ఆనందం కలిగించింది. ఇటీవల కాలంలో జగద్గురువుల ఆశీస్సులతోనే శరన్నవరాత్రి ఉత్సవాన్ని నిర్వహించుకున్న ఈ అమ్మవారి ఉపాసకులు అనేక మంది భక్తిజనులతో కలిసి ఇప్పుడు ఈ గురుపాదుక పూజ నిర్వహించిన ఆనందకరమైన అంశం. జగద్గురువులకి జగన్మాతకి భేదం లేదు. జగత్తును అనుగ్రహించేటువంటి జగన్మాత జగదీశ్వరుడు ఉభయులు కూడా మనకి గురువుల రూపంలో ప్రత్యక్షమవుతారు. ఏ గురువులను మనం చెప్పుకున్నా గురువులందరికీ గురువు అయిన దక్షిణామూర్తి యొక్క అవతారం ఆదిశంకరుడే. ఆ ఆదిశంకరుడు యొక్క స్వరూపమే శృంగేరి జగద్గురువులు. ఆదిశంకరులు ప్రతిష్ఠించిన పీఠాల్లో ఆదిశంకరుడికి అభిన్నులే ఉంటారని శంకరుల వారే తెలియజేశారు పీఠాంనాయముల గురించి వ్రాస్తూ. ఈ విధంగా మనకి ఆదిశంకరులకు వేరు కానటువంటి జగద్గురువులు శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు. వారు యత్యాశ్రమం స్వీకరించడం వారి యొక్క ఉత్కృష్టమైన స్థితికి ఒక సంకేతం, కానీ అది జగత్తుకు ఉపకారం. ఎందుకంటే జగద్గురు పీఠాన్ని అలంకరించి తమ యొక్క అనుగ్రహ భాషణలతోనూ కరుణాకటాక్ష వీక్షణాలతోనూ ఎంతనో తరింపజేశారు. అటువంటి జీవన్ముక్తుల ఉనికి దేశాన్ని కాపాడుతుంది, ప్రకృతిని రక్షిస్తుంది, విశ్వాన్ని కూడా సంరక్షిస్తుంది. అలాంటిది వారి ఉనికితోనూ వారి తపస్సుతోనూ వారి భాషణలతోనూ వారి కరుణతోనూ అనుగ్రహించారు, అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇంకా బహుకాలం వారి అనుగ్రహం మనకి లభించాలని మనం ప్రార్థిస్తూ ఉండాలి. వారి కరకమలముల ద్వారా ప్రతిష్ఠలైన శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మనందరికీ ఉన్నది. ఆదిశంకరుడి అనుగ్రహమే సనాతన ధర్మానికి భారతదేశానికి రక్ష, సంపూర్ణమైన రక్ష. అందుకే వారితే ప్రతిష్ఠితమైన పీఠములు ఎన్ని సంస్కృతులు మారుతున్నా ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా చెక్కు చెదరక ఉంటూ సనాతన ధర్మాన్ని నిలుపుతూ ఉన్నాయి. వేదం మనకు అందించినటువంటి ధర్మము జ్ఞానము ఈ రెండు జగద్గురువుల ద్వారా పరిరక్షింపబడుతున్నాయి. విద్యని రక్షించడం, విద్యావేత్తల్ని సంరక్షించడం, వారి ద్వారా విద్యను ప్రచారం చేయించడం శృంగేరి ద్వారా జరుగుతున్న గొప్ప కార్యక్రమం. అది శృంగేరిలోనూ శృంగేరి ద్వారా అనేక ప్రాంతాల్లోనూ వేద విద్య అధ్యయనం చేయబడుతూ అదేవిధంగా అధ్యాపనం చేయబడుతూ పరిశోధన బోధన వ్యాప్తి ఇత్యాదులుగా వ్యాపిస్తున్నది. ఇలాంటి వేద శాస్త్ర పరిరక్షణ చేస్తూ సనాతన ధర్మాన్ని ప్రబోధిస్తూ ప్రజల్లో ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నారు. పరివ్రాజ ధర్మాన్ని అనుసరించి పరివ్రాజకులుగా దేశమంతా సంచరించి అనుగ్రహించడమే కాకుండా శృంగేరియందు వారు చేస్తున్నటువంటి తపస్సు, అదేవిధంగా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగ యోగ నిష్ఠ ఏదైతే ఉన్నదో అలాంటి నిష్ఠతో కూడినటువంటి చంద్రమౌళీశ్వర అర్చన శారదాంబ ఆరాధన వీటన్నిటి ద్వారా వారు కలిగిస్తుంది లోకక్షేమమే. ఎందుకంటే వారు నిస్సంగులు, నిరీహులు, జీవన్ముక్తులు, ఆప్తకాములు, పూర్ణకాములు, సిద్ధపురుషులు అయినప్పటికీ వారు ఆ పీఠంలో కూర్చుని బోధిస్తూ అమ్మవారిని ఆరాధన చేస్తూ చంద్రమౌళీశ్వరుని అభిషేకిస్తూ తపస్సుని ధారపోస్తున్నారు లోకక్షేమం కోసం. అటువంటి వారి గురుపాదుకులను పూజించుకోవడం అంటే సర్వదేవతల్ని సమర్థించినట్లే. ఎందుకంటే సర్వదేవతాశక్తులు, అదేవిధంగా ఆది గురువైన దక్షిణామూర్తి మొదలుకొని ఇప్పటి వరకు వచ్చిన సమస్త గురు పరంపరని మనం ఒక్కసారి ఆరాధన చేసుకోవాలంటే గురుపాదుకుల్ని పూజిస్తే చాలు.
అలాంటి గురుపాదక పూజ అక్కడ జరుగుతున్నది అంటే దీన్ని నిర్వహిస్తున్న వారందరూ ధన్యులు, దీనిలో పాల్గొంటున్న వారందరూ కూడా కృతకృత్యులు. అంతేకాదు ఈ జరుగుతున్న గురు పూజ క్రమంగా దేశానికి ధర్మానికి కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది. ఇంత సత్కార్యం చేస్తున్న వారందరికీ జగద్గురు కటాక్షం లభించుగాక, జగన్మాత అయిన శ్రీ శారదా పరమేశ్వర అనుగ్రహం సిద్ధించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి.